మీకు ఎల్ సాల్వడోర్ అంటే గుర్తొచ్చేది పుప్పూస అన్నమాట. చాలా చాలా ట్రెడిషనల్ పుప్పూస, అదేంటో చూద్దాం. ఓకే, అదే ఫేమస్ ఇక్కడ. మన ఇంట్లో మా మమ్మీ చేస్తుంది, ఎక్కడ కూడా తింటున్నారు, సేమే బాగుంది. కారం అవి వేసి ఇచ్చారు, చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటో. ఈ చెప్పలో ఇచ్చారు, సో మీరు చూస్తున్నారు. అదిగోండి వచ్చింది. మనం అనుకుంటాం కోవా మనమే తింటామని, కోవా ఈలు అండి, పంచదార పాలు తయారు చేసి చాలా రోజులు కోవా కోవా బాగుంది, చాలా రోజులు. ఇంకోటి ఇవ్వండి, బాగుంది బాగుంది, బాగునేటప్పుడు ప్రపంచ యాత్ర తినేస్తాం. చేప చేప చేపలు తర్వాత ఇది 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 రెండు స్వీట్ స్టాల్ మొత్తం అన్నమాట. ఉన్న గ్రాసియా కోకో కోకో మసాలా చేపలు కాకు చేపలు గ్రాసియా. ఇంకొక రెండు నాలుగు ప్యాకెట్లు తీసుకొని బ్యాగ్లో ఉంచుకోవచ్చు, చూద్దాం. అంతటికల మసాలా గుడ్డు కూడా మల్లి మొగ్గల్లాగా ఉన్నాయి కదండి ఇవి. ఈ మల్లి మొగ్గల్లాగా ఉన్నాయి కదా, ఇవి వెజిటేబుల్ అండి. కూర వండుకుంటూ ఉంటాయి, భలేగా ఉంటాయండి. ఎంత బాగుంటుంది అంటే బాగుంది చూడండి. ఇదేంటి ఎలా ఉంది, బాగుంది చాలా బాగుంది. ఇది ఏటో తెలియదు, ఇది ఎలా ఉంది ఇది. ఓరి అమ్మ ఇదేంటి, పాములాగా ఉన్నాయండి ఇది. అబ్బో ఏరియల్లాగా ఉంది ఇది, ఏటో ఏదో తిన్నా ప్రశాంతంగా. అల్టిమోబులాగా ఉంది, దీన్ని ఆపరేషన్ చేయాలి. ఓరి అమ్మ ఇది ఏటో తెలియదు, అది ఎలా ఉంది చాలా బాగుంది, ఎలా ఉంది తెలుసా. నమస్తే ఫ్రెండ్స్, ఈ రుచిరాజు ప్రపంచ యాత్రకుడు ప్రపంచ దేశాల రుచుల్ని మీకు పరిచయం చేయబోతున్నాడు అనమాట. ఆల్రెడీ నా భారతదేశం రుచులన్నీ మీకు చూపించాను, అండ్ ప్రపంచ దేశాల చాలా దేశాల రుచుల్ని నా ప్లేలిస్ట్లో ఉంటుంది, పూర్తిగా చూడండి. ఈరోజు మన ఎల్ సాల్వడోర్ రుచుల్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. అండ్ మోస్ట్ ఫేమస్ ఏంటి ఇక్కడ ఏంటంటే పుప్పూస, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ మార్కెట్లో దొరికిన అన్ని ఫుడ్ మనం రుచి చూసి టేస్ట్ చూసి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి, ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉన్నారో పూర్తిగా వీడియో చూడండి. ఓకే, సో సాల్వడోర్ రుచుల్లో భాగంగా చేసేస్తే ఏటో యూక యూక. ఇది ఎలా ఉందో తెలుసా, కరపెండలం దుంపతో చేసిన ఇది. యూక అంటే కరపెండలం కాబట్టి కరపెండలం దుంపతో చేశారు, బాగుంది క్రిస్పీ క్రిస్పీగానా. ఒక టైప్ ఆఫ్ స్వీట్ అండి ఎల్సాల్వడోర్ కామోతే అనేసి, మీకు తెలుసు ఇది ఏంటో చెప్తాను చూడండి. మీకు మీకు మీ అందరికీ తెలుసు ఇదేంటో, ఏమనుకున్నారు, ఎర్రదుంపలు ఉంటాయి కదా ఎర్రగా ఉంటాయి, ఆ ఎర్రదుంపల్ని పంచ బెల్లం పాకంలో వేసి చేస్తారు. మన ఇంట్లో మా మమ్మీ చేస్తుంది, ఎక్కడ కూడా తింటున్నారు, సేమే బాగుంది. చాలా చాలా బాగుంది కామోతే. సో మీరు చూస్తున్నారు సో మామిడికాయలు అండి, ఊడబెట్టిన అనమాట, చూసి చెప్తాం. ఇదిగోండి అకియాను సెన్యూర్ బాగున్నాం, చాలా కారం కారం పికాంతే, ముచ్చో పికాంతే లా ఇండియా. మీకు ఎల్ సాల్వడోర్ అంటే గుర్తొచ్చేది పుప్పూస అన్నమాట, చాలా చాలా ట్రెడిషనల్ పుప్పూస, అదేంటో చూద్దాం. ఓకే, అదే ఫేమస్ ఇక్కడ. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పుప్పూస ప్యాన్ అన్నమాట. అసలు ఇదిగోండి, ఈ పుప్పూస తయారు చేసేది ఇది, ఎక్కేసేస్తే మాస జొనపోతులతో తయారు చేసింది. అండ్ ఎక్కేస్తే ఇది చీజ్ అనమాట, చీజ్ పెడతారు తర్వాత అదిగోండి అలా తయారు చేసి అది అందులో పెట్టి దాన్ని నీట్గా ఒబ్బట్లా తయారు చేసి అలాగా అదిగో అదిగో అలా చపాతీలాగా చేసేసి వెంటనే దాని మీద వేస్తారు. సో నేనేంటంటే ఫ్రీ హోల్ ఉన్న వేసేసేత ఫ్రీ హోల్ ఉన్న ఉన్న ఒకటి మనం ఫ్రీ హోల్తో తయారు చేసుకొని తిందాం పుప్పూసని. ఇదిగోండి ఆ చీజ్, ఇదంతా చీజ్ ముద్ద అనమాట.
జనపొత్తుల పిండి దాంట్లోని ఈ కార్న్ ముద్ద ఇవన్నీ వేసి ఇదిగో దీంట్లో కాల్చేసి మనకి పెడతారు అదిగో ఒబ్బట్టు అది అదిగో ఫ్రీ హాల్ ఫ్రీ హాల్ అదిగో చీజు అది ఒబ్బట్టులాగా ఉన్నాయి చూసారా గ్రాసియస్ అదిగోండి వచ్చింది సో మనకి ఈ ట్రెడిషనల్ పుప్పూస వచ్చిందండి మీకు చూపిస్తాను చాలా చాలా ఫేమస్ అన్నమాట ఎల్ సాల్వడోర్లోనే మీరు చూసుకోవచ్చు ఇదిగోండి చాలా బాగుంటుంది అండ్ ఇది ఎలా తినాలి అంటే ఇదిగోండి ఈ మసాలా ఉంది ఈ మసాలాతోని మనం నంచుకొని తినాలి అవునట్లు చూపిస్తాం ఈ జార్లో ఉన్నది కదా ఈ కారం మసాలా ఏదైతే ఉందో మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఈ మసాలాని మనం వేసుకొని తినాలి ఈ మసాలాతోనే బాగుంటుంది ఇదిగో సో చెప్తాను ఎలా ఉందో క్యారెట్ క్యాబేజీ మొత్తం అంతానా కాలిపోతుంది వేడివేడివి కదా ఒబ్బట్టులాగా ఉన్నాయి ఇందులో రెండు రకాలు ఉంటాయన్నమాట ఒకటి బీఫ్తో తయారు చేస్తారు ఒకటి బీన్స్ ముద్ద బీన్స్ ఏదైతే ఉందో ఆ ముద్ద పెడతారు ఆ ముద్ద పెట్టడం వల్ల ఫ్రీహోలే అంటారు వీళ్ళు బీన్స్ని ఫ్రీహోలే అంటారు ఎర్ర బీన్స్ ముద్ద చాలా మంచిది చాలా చాలా బాగుంది మర్చిపోకండి మన ఇండియన్స్కి ఫ్రీ వీసా కాబట్టి ఎర్రసాలు కూడా ఇప్పుడు వచ్చిన ఈ పుప్పూసాని అయితే ట్రై చేయండి ఓకే ఎంత పెద్దదందో సో వేడి వేడి మనకు వచ్చేసింది దూర్ ఎస్పానియోలు మనం తినేద్దాం ఓకే సో అది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను డబ్బులు ఏమి వద్దు అంటున్నారు ఫ్రీగానే మొత్తం ఎలా ఉందోంబ్రే నోంబ్రే చూర ఎస్పానియా చూసారు కదా చాలా చాలా బాగుంది సాల్వడోర్ రుచులు అన్నమాట ఎస్తా మిస్మో కేసేస్తే పిస్కాదు సో చూస్తున్నారు కదా యోకా ఎస్తా ఎస్తా అన్నీ వేయండి అన్నీ వేయండి చేపలు తర్వాత ఇది ఇవి రెండు ఊను అది రసం ఇది ఊను అది ఇవ్వాలి మనకి మేడం గారు పుణుకులు అవి ఇచ్చారు చేపలు వేసి అబ్బా బాగున్నది రోయ్ చేపలు చిన్న చిన్న చేపలు ఇదిగో చేపలతో దుంపలు తింటుంటే భలే ఉంది మసాలా స్వీట్ స్టాల్ ఉంది ఇక్కడ అంతానా ఇదిగోండి స్వీట్ స్టాల్ మొత్తం అంతానా చాలా బాగుంది చాలా చాలా బాగుంది సో మనం అనుకుంటాం కోవా మనమే తింటామని కోవా ఈలు అండి పంచదార పాలు తయారు చేసి చాలా రోజులు కోవా ఊను కోవా బాగుంది చాలా రోజులకి ఇంకోటి ఇవ్వండి అండి బాగుంది బాగునేటప్పుడు ప్రపంచ యాత్రకు తినేస్తారు బాగుంది నూజివీర్ రసాలు అలాగే నాకు పన్నెండు నెలలు నాకు మామిడి పూలు దొరికాయి అనమాట ఎక్కడ పడితే అక్కడ అమెజాన్లో నిలబడి అండ్ సపోటాలు అనమాట చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో సపోటా ఉన్నాం సపోటా వెళ్తున్నదో చూడండి సపోటా పండి తినడానికి ఓపిక లేదు చాలా ఉన్నాయి సపోటా చూసుకోండి
సో ఈ ఎల్ సాల్వడార్ లో వన్ మోర్ ఫేమస్ అన్నమాట చూకో చూకో అంటే ఆ వీళ్ళు మీరు చూశారు కదా అందరూ ఈ సాయంత్రం తాగుతూ తింటున్నారు అన్నమాట చాలా చాలా బాగుంటది ఆ తినమ్మా అని అన్నారు కారం అవి వేసి ఇచ్చారు చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటో ఈ చెప్పలో ఇచ్చారు రాగంబల్ అండి రాగంబల్ని ఉప్పు కారం వేసి ఇచ్చారు అదే చూకో మీరు సారీ చూకో నేను తినలేను తాగలేను అనుకుంటే మన ఇంటికాడ రాగంబల్ ఉంటుంది అందులో కారం పొడి వేసుకొని తాగితే సరిపోద్ది చాలా చాలా బాగుంది వన్ మోర్ ఫేమస్ అండి కోకోనట్తో తయారు చేసిన జ్యూసులు అనమాట గ్రాసియా చూసి చెప్తే ఎలా ఉందో కోకో కోకో మసాలా ఎలా ఉందంటే కోకోనట్ను దాల్చిన చెక్క వేసారండి కోకోనట్లో దాల్చిన చెక్క జ్యూసు బాగుంది మామూలుది కూడా ఉంది ఈ మసాలాది కూడా ఉంది మీరు చెప్పండి దాల్చిన చెక్క లాభాలు ఏటో తెలియదు కానీ వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు దాల్చిన చెక్కని కొబ్బరి బొండంలోని స్వీట్స్లోని చాలా ఉపయోగం ఉండే ఉంటుంది దాన్ని మీరు చెప్పాలి చేపలు అనే దగ్గరికి వచ్చాను చేపలు ఓ చేపలు 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 కాకు చేపలు అండ్ పక్కనే టొట్టిల్లా ఈ టొట్టిల్లా తిన్నాం రా చాలాసార్లు వద్దు అందుకే గ్రాసియా సో చూద్దాం అన్ని ఇచ్చారు కాల్చిన చేపలు ఇక్కడ ఉప్పు చేపలు బాగున్నాయితో ఉప్పు చేపలు అండి శుభ్రం చేయలేదు ఫ్రెష్ అలా తీసేసి కాల్చేసి ఇచ్చారు ఇవి మందులోకి పప్పుచారులోకి బాగుంటాయండి ఇవి సో ఇక్కడ తేగలు అంటాం కదా తేగలు అండి ఊనో ఊనో సరేనా ఊనో కొమిత తేగల్లాగా ఉన్నాయన్నమాట గ్రాందే కొమిత బాగున్నా చూడండి ఓడి ఇదేంటి ఎలా ఉంది బాగుంది చాలా బాగుంది ఇది ఏటో తెలియదు ఇది ఎలాగుంది ఇది ఓడి అమ్మ ఇదేంటో పాముల్లాగా ఉన్నాయండి ఇవి అబ్బో ఏరియన్లాగా ఉంది ఇది ఏటో ఏదో తుందో ఆగండి ప్రశాంతంగా అల్టిమోబలాగా ఉంది దీన్ని ఆపరేషన్ చేయాలి ఇప్పుడు అమ్మ ఇది ఏటో తెలియదు రా ఇది అమ్మో ఎలా ఉందా చాలా బాగుందా ఎలా ఉంది తెలుసా తాటి చెట్టు మువ్వు ఉంటుంది చూడండి తాటి చెట్టుకి పైన టాప్లో కట్ చేస్తారు చెట్టు చచ్చిపోయాక అలా ఉంది ఏంటి ఈ మల్లె మొగ్గల్లాగా ఉన్నాయి కదండి ఇవి ఈ మల్లె మొగ్గల్లాగా ఉన్నాయి కదా ఇవి వెజిటేబుల్ అండి కూర వండుకుంటూ ఉంటాయి భలేగా ఉంటాయండి మల్లె మొగ్గల్లాగా ఉన్నాయి కానీ ఇది చాలా టేస్టీగా ఉంటాయి నేను తిన్నాను ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వెజిటేబుల్ అన్నమాట చాలా చాలా బాగుంటుంది ఇక్కడ దొరుకుతాయి అగ్నిపర్వతాలు కదా ఈ అగ్నిపర్వతాల్లో నుంచి లావాల్లో నుంచి పుట్టిన వెరైటీ చాలా బాగుంటుంది ఇదైతే మల్లె మొగ్గల్లాగా ఉన్నాయి కానీ రుచి మటుకు అమ్మ మసాలా దొరికిందనమాట లక్కీగా మసాలా అంటే వీళ్ళ మసాలా కానీ మనలాగే కొంచెం సిమిలర్గా ఉన్నది ఒక రెండు నాలుగు ప్యాకెట్లు తీసుకొని బ్యాగ్లో ఉంచుకుంటాను మనకి నెక్స్ట్ దేశంలోని అంతార్టికలో వండుకోవచ్చు చూద్దాం అంతార్టికలో మసాలా గుడ్డుకోరా ఇది ఇక్కడ అగ్నిపర్వతాలు ఎక్కువ కదా ఇక్కడ జీడిపళ్ళు అమ్ముతున్నారండి మన సైడ్ మనకు తెలుసు కదా గ్రాసియా జీడిపళ్ళు అమ్ముతున్నారు ఇప్పుడు ఈ పెక్క ఎక్కడ ఉంది అగ్గిలి పెట్టి ఎక్కడ కాల్చుకుంటాను బాగుంది గోవాలోని దీంతో మందు తయారు చేస్తారు దాన్ని పెన్నీ అంటారు భలే ఉంటుంది టైప్ ఆఫ్ వెజిటేబుల్ అండి ఎంత బాగుంటుందంటే కూర వండుకుంటే అబ్బబ్బబ్బబ్బా ఉల్లుకు భలే ఉంటుంది ఈ చిన్న చిన్న ఎర్రబడిని తీసేసి కూర వండుకుంటే వెజిటేబుల్ చాలా బాగుంటుంది ఈ అగ్నిపర్వతాలు ఉన్నాయి కాబట్టి వెరైటీ వెరైటీ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి సో ఈ సాల్వడార్లో ఐస్ క్రీమ్ల వెరైటీ అండి మీరు చూసుకోవచ్చు కేసేస్తా గిల్లాతో ఎల్లాదో ఎల్లాదో కొంత కొంత ఊనో మిస్మో పర్ఫెక్ట్ కూర్చుల్లో భాగంగా ఇక్కడ ఫేమస్ అయిన ఐస్ క్రీమ్ అండి గ్రాసియస్ ముచా గ్రాసియస్ తిని చెప్తాను ఎలా ఉందో
వెరైటీ వెరైటీగా ఉన్నది బాన్ అంటే ఎండ ఎక్కువ ఉంటది కదండి క్రీమ్ లేదు కానీ ఐస్ ఎక్కువ ఉంది ఐస్ ఐస్ లా ఉంది సాల్వడార్లో ప్రజలు బ్రేక్ఫాస్ట్ కింద ఏం తింటున్నారంటే మనం చూసుకుంటే కాల్ చేసిన అరటిపళ్ళు తర్వాత బీన్స్ బీన్స్తోని బీన్స్ మళ్ళీ బీన్స్ను ముద్ద చేసి పప్పులాగా తర్వాత కోడిగుడ్డు తర్వాత చీజ్ సో మీరు చూస్తున్నారు కదా బీన్స్ కాల్ చేసిన అరటిపళ్ళు అరటిపళ్ళు కాల్ చేశారు అండ్ కోడిగుడ్డు అండ్ చీజు పన్నీర్ లాంటిది అండ్ ఇది బాగుంది కదా చాలా బాగుంది ఫుడ్ సో రుచి మటుకు చూసుకుంటే ఈ అరటిపళ్ళు తీపిగా ఉన్నది అరటిపళ్ళు కాల్చడం వేరేగా ఉంది తర్వాత ఈ బీన్స్ ముద్ద చాలా మంచిది ఎర్ర బీన్స్ పప్పు అన్నలా ఉంది కానీ పప్పు కన్నా రాజ్మా బీన్స్ చాలా మంచిది బరబాటీలు తర్వాత బఠానీ గింజలు అంటారు చాలా హెల్త్కి మంచిది మన వాళ్ళు తింటారు చూడండి తర్వాత ఈ బీన్స్ అన్నం బాగుంది అండ్ ఆమ్లెట్ మామూలే బ్రేక్ఫాస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి సో ఇప్పుడు ఈ లంచ్లో ఏం తింటారు చూద్దాం చూడండి రైసు మనలాగే కూరలు కొన్ని కూరలు అవి ఉన్నాయి చూసారా ఫర్ ఎగ్జాంపుల్ నేను రైసును దుంపల కూర తర్వాత తీసుకున్నాను 160 రూపాయలు తీసుకున్నాను సో మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ చూసారు డిన్నర్ చూడలేదు కదండి డిన్నర్ ఏంటంటే వీళ్ళు ఒక రొట్టెలాగా మధ్యన చీజ్ పెట్టారు రొట్టెలాగా చీజ్ పెట్టి కోడి కూర జాయింట్ కోడి కూర మీరు చూస్తున్నారు కదా జాయింట్ కోడి కూర బాగుంది వెరైటీగా ఉంది అందులో రొట్టె కూర ఇచ్చారు డిన్నర్ అన్నమాట వెళ్ళి బాగుంది రొట్టె లోపల చీజు దాంతో జాయింట్ కోడి కూర బాగుంది మన జాయింట్ జాయింట్ బాగుంది